నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. బీసీ కార్పొరేషన్ల పదవుల కేటాయింపుపై వైసీపీ శ్రేణుల సంబరాలు, బైక్ ర్యాలీలు, పాలాభిషేకాలతో హడావిడి. నగరంలో ఘనంగా జరుగుతున్న దేవీ నవరాత్రి మహోత్సవాలు, దైవలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చిన కనక మహాలక్ష్మి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి, తాజాగా 120 కొత్త కేసులు, 4 మృతి. టీడీపీ పాలిట్ బ్యూరోలో జిల్లా నుంచి ఇద్దరికీ అవకాశం, చోటు దక్కించుకున్న అయ్యన్న, అనిత. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల సౌకర్యార్థం నడపనున్న వాల్టేర్ డివిజన్. ఇక వార్తల వివరాలు చూద్దాం. వెనుకబడిన కులాల అభ్యున్నతికి పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫిషింగ్ హార్బర్ గంగాదేవి దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ వన్టౌన్ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో పర్యటించి జగదాంబ కూడలిలో ముగిసింది. ఈ సందర్భంగా కోలా గురువులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీసీలంతా రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక మత్స్యకార కులం అండి. మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమితం చేయడం జగన్ గారికి జీవితాంతం మా కులమంతా రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా అంటే తీర ప్రాంతంలో ఉండే ఇంచుమించు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతంలో చాలా విలేజ్లు ఇంకా ముగ్గుంట్లో ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కానీ ఇంకా ఎడ్యుకేషన్లో కానీ వెనకబడి ఉన్నాయి. కనుక వీళ్ళందరినీ తీర్చుకొచ్చే విధానం నేను ముందుగా సహకరిస్తూ ఏవైతే జగన్ గారి సంక్షేమ పథకాలు పెట్టారో ఆ పథకాలన్నీ ప్రతి భేదవాడికి అందే విధంగా నేను సహకరిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏదైతే కళ్ళగంటారో ఏవైతే కళ్ళగన్నారో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. నేను ఆయన పాదయాత్రలో నేనున్నాను, నేను విన్నాను మీ మాటలు అనే భావంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఈ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా ఆయన తీర్చిదిద్దుతున్నారు. కానీ ఈ మత్స్యకార సోదరులకు అందరికీ కూడా తగిన మేలు ఈరోజు వరకే గత ప్రభుత్వాలు చూసాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ రోజు కూడా మేలు జరగలేదనే మేము ఆశిస్తున్నాం. ఏమైనా పొరపాటునే ముఖ్యమంత్రి గారిని కలడానికి వెళ్తే తోలు తీస్తాం, తాడదీస్తాం అనే విధానం మేము విన్నాము. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి నాలాంటి ఓ మత్స్యకార కుటుంబంలో పుట్టినవాడికి ఈరోజు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం చాలా గర్వంగా ఉంది. ఆయనకి ఎల్లవేళలా నేనున్నంత వరకు జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. ఆ కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారి కుటుంబానికి రుణపడి ఉంటానని. అలాగే ఈరోజు విజయసాయిరెడ్డి విశాఖపట్నంని ఒక గత లోటరు జిల్లాకు తీసుకొని విశాఖపట్నం తీర్చిదిద్దే విధానం వైఎస్ మన విజయసాయిరెడ్డి గారు చేస్తున్నారు. కనుక కంపల్సరిగా ఆయనకి కూడా నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈ కులంకి ఇప్పుడు కూడా నేను సేవ చేసే విధానంలో ముందుగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం కనక మహాలక్ష్మి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 4 రోజుకు చేరుకున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దైవలక్ష్మి రూపంలో అలంకరణ చేసి భక్తుల దర్శనానికి ఉంచారు. అమ్మవారి పాదాల చెంత కలువు పూలను ఉంచారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భీమశంకర శాస్త్రి మాట్లాడారు. విశాఖ వాసులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల వాసులు కూడా అమ్మవారిని విశ్వాసం, భక్తి శ్రద్ధలతో కొలుస్తారన్నారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం బురుజుపేటలో వేయం చేసేటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో శరన్నవరాత్రుల యొక్క సందర్భంగా
నిన్నటి వరకు మూడు అలంకరణలు పూర్తయ్యి నేటి రోజున నాలుగవ అలంకరణ ధైర్యలక్ష్మి. అంటే ధైర్యం విలోలంబయ్యే అన్నాడు గజేంద్ర మోక్షంలో. ఆ గజరాజు ధైర్యం కావాలి అని చెప్పి మహావిష్ణువును కోరినట్టు ఆ మహావిష్ణువు ఆ లక్ష్మీదేవికి శంఖచక్రములు ధరించి ఎవరితోటి చెప్పకుండా గజార్తి ప్రాణార్తిహారి అయిన జీవుణ్ణి సంరక్షించడానికి రక్షించి అతనికి ధైర్యం ఇవ్వడానికి ధైర్య రూపంలో వచ్చి ఆ మొసలిని సంహరించినట్టుగా గజేంద్ర మోక్షం చెబుతుంది. అటువంటి ధైర్యాన్ని మానవాళికి ప్రసాదించి జీవితానికి ఉండవలసినటువంటి ధైర్యం కూడా లక్ష్మీ గుణముల యొక్క సంపత్తులలో ఒక విశేషమైనటువంటి గుణము కొనక అటువంటి ధైర్యాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి ఆ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఈ అష్ట లక్ష్మణి యొక్క రూపంలో నాలుగవ రోజు అయినటువంటి నేటి రోజున మంగళవారం నాడు తెల్లవారునే అమ్మవారిని మేలుకొలిపి పంచామృతాభిషేకం గావించి ఆ తరువాత సర్వదర్శనము మంగళవార ప్రయుక్తంగా సువర్ణ పుష్పార్చన 108 బంగారు పుష్పములతో సువర్ణ పుష్పార్చన అనేటువంటి కార్యక్రమం అయిన తరువాత అమ్మవారిని ధైర్యలక్ష్మి రూపంలో అలంకరణ చేసి ఆ తర్వాత ప్రతిరోజు జరిగేటువంటి దీక్షా ప్రకారంగా 9 రోజులలోనూ జరిగేటువంటి మహాలక్ష్మి హోమం పూర్ణాహుతులు ఇటువంటి కార్యక్రమాలతో భౌమవారం మంగళవారం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. అవివాహితులకి వివాహం జరగడానికి మంగళవ్రతము అనేటువంటి గొప్ప వ్రతాన్ని సూచించినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా ధైర్యలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. అందుచేత ఇట్టి సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించవలసినందుగా తెలియజేస్తాం. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది, కానీ స్పీడ్ తగ్గింది. వైరస్ నెమ్మదించడంతో అధికారులు జిల్లావాసులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా జిల్లాలో 120 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,438కి, మృతుల సంఖ్య 462కు పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. కాగా జిల్లాలో కేసుల నమోదు సగానికి సగం తగ్గడంతో ప్రజలు అధికారులు ఊరట చెందారు. తాజాగా జిల్లాలో 120 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,438కి, మృతుల సంఖ్య 462కు పెరిగింది. కాగా 51,814 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2,162 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో జిల్లా నుంచి 2కి స్థానం లభించింది. సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పటికే పాలిట్ బ్యూరోలో ఉన్నారు. ఆయనకు మరోమారు స్థానం దక్కింది. శ్రీకాకుళానికి చెందిన కింజరాపు ఎర్రన్నాయుడు మరణానంతరం అయ్యన్నపాత్రుని పాలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన కొనసాగుతున్నారు. కొత్తగా తెలుగు మహిళా రాష్ట్రాధ్యక్షురాలు వంగలపూడి అనితకు పాలిట్ బ్యూరోలో అవకాశమిచ్చారు. కాగా ఎస్సీ మహిళ కోటాలో ఆమెకు అవకాశమిచ్చారు. పార్టీ విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ అయిన పాలిట్ బ్యూరోలో జిల్లా నుంచి 2కి స్థానం లభించడం పట్ల పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. పండుగల వేళ ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ పరిధిలో పలు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ ట్రైన్స్ను పట్టాలెక్కిస్తోంది. ప్రయాణికులు కోవిడ్ నిబంధనలను పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా దీపావళి పండుగల దృష్ట్యా వివిధ ప్రాంతాలకు చేరుకునే ప్రయాణికుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు నిజాముద్దీన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ విశాఖలో సోమ శుక్రవారంలో ఉదయం 8:20 బయలుదేరి ఉదయం 5:10 నిజాముద్దీన్ చేరుకుంటుంది. ఈ రైలు ఈ నెల 28 నుంచి నవంబర్ 27 వరకు నడుస్తుంది. విశాఖపట్నం చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్ప్రెస్ విశాఖలో ప్రతి సోమవారం రాత్రి 7:05 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:55 చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైలు ఈ నెల 26 నుంచి నవంబర్ 30 వరకు నడుస్తుంది.
విశాఖపట్నం గాంధీగ్రామ్ విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రతి గురువారం సాయంత్రం 5:35 విశాఖలో బయలుదేరి మూడో రోజు ఉదయం 9 గాంధీగ్రామ్ చేరుకుంటుంది. ఈ రైలు ఈ నెల 22 నుంచి నవంబర్ 26 వరకు నడుస్తుంది. భువనేశ్వర్ తిరుపతి భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్లో ప్రతి శనివారం మధ్యాహ్నం 12 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:45 తిరుపతి చేరుకుంటుంది. ఈ నెల 24 నుంచి నవంబర్ 28 వరకు ఈ రైలు నడుస్తుంది. భువనేశ్వర్ చెన్నై సెంట్రల్ భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్లో ప్రతి గురువారం మధ్యాహ్నం 12 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:55 చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఇది ఈ నెల 22 నుంచి వచ్చే నెల 26 వరకు నడుస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు స్వర్ణయుగాన్ని చూస్తున్నారని, బీసీల సంక్షేమం కోసం ఆలోచన చేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. రాష్ట వ్యాప్తంగా 56 వెనుకబడిన కులాలకు ప్రత్యేకంగా పాలక మండలి ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బీచ్ రోడ్లో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదని దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అదీప్రాజ్, వైసీపీ నాయకులు కెకే రాజు, అక్కరమాని విజయ నిర్మల, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఇండిపెండెన్స్ నుండి కూడా జరగలేదని చెప్పేసి నేనైతే ఘంటాబద్ధంగా చెప్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆ ఆశయం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 75 తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఏమో ఒక ఫ్రంట్ ఫుట్ వేయగలుగుతున్నాం బీసీలందరూ కూడా, కానీ విని ఎరగలిన రీతిలో కళలు కూడా ఊహించలేదు. అటువంటి నాయకులందరూ కూడా ఈరోజు సుమారు 56 మంది కార్పొరేషన్ చైర్మన్ అవ్వడమే కాకుండా ఆ కులాన్ని ఫ్రంట్ ఫుట్లో తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క ఫుడ్ని ఎన్లార్జ్ చేసుకొని ఆ జాతిని ముందుండే స్టేజ్కి తీసుకుని వెళ్ళడానికి కోసం చెప్పేసి ఆ ఫండ్స్ని క్రియేట్ చేయడం, వాళ్ళకొక ఆఫీస్ని ఇవ్వడం, వాళ్ళకొక కారు, అలాగే హోదా. ఈరోజు బీసీలు అంటే మీరు బీసీలే కాదు, ఒక బ్యాక్బోన్ ఆఫ్ ది ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్ట్రక్చర్లో ఒక బ్యాక్బోన్గా మీరు నిలవాలి అని చెప్పి ఒక ఆశయంతో ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ యొక్క కర్తవ్యం నెరవేర్చడం జరిగింది. ఎలిఫెంట్కి సాహసంతో నడవాలని చెప్పేసి ఆలోచనతో ఈ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మోహన్ రెడ్డి గారు వెనుకబడిన తరగతికి సంబంధించి 56 కార్పొరేషన్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర విగ్రహాలకు, మహాత్మా పూలే గారి విగ్రహాలకు పాలాభిషేకం చేసి, ఇంతకు గతంలో ఏ పాలకులైనా సరే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ అయినా సరే ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రం వాడుకొని ఏదో నామమాత్రంగా బీసీలను ఉపయోగించుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు ఆలోచించి మరి బీసీలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్లే, ఈ దేశం కానీ ఎవరైనా అభివృద్ధి జరగాలంటే ఎన్నికబడిన తరగతులు అలాగే ఎస్ఎస్టీ బీసీలు అభివృద్ధి జరగాలి, వాళ్ళు జరిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించి ఇవాళ 56 కార్పొరేషన్లు ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవునిగా చూస్తూ ఉన్నారు. గతంలో ఎన్నో విధంగా మాకు సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఇంకా బీసీ కులాలు అందరికీ కూడా కార్పొరేషన్లు పెట్టి వాళ్ళ యొక్క ఎదుగుదలకి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో కానీ, వాళ్ళ యొక్క కులవృత్తులు కానీ, లేదా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి లోన్లు కానీ ప్రత్యేకించి ప్రతిదానికి కూడా ఉపయోగపడబోతూ ఉన్నారు. కాబట్టి మరి రానున్న రోజులు కూడా ఆయన ఒక దేవునిగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో ఎవరు కూడా చేయకుండా ఇవాళ ఆయన ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొని ఈ కార్యక్రమం చేసినందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు అందరూ కూడా ఇలా ఒక పండుగ వాతావరణం నెలకొనేందుకు ఒక పండుగగా భావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మేము కొండంత అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళ బీసీలు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం బుధవారం బీచ్ రోడ్లోని పోలీస్ మెస్ వద్ద జరగనుంది. ఈ సందర్భంగా నగర పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా ఏటా 21 అక్టోబర్ బీచ్ రోడ్లో ఘనంగా పెరేడ్ నిర్వహించి నివాళులర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా పెరేడ్ సన్నద్ధతకు పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు. Thank you.
కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రారంభించిన శరణ నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ ఆదివారం వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరిని 9 రోజులు వివిధ రూపాల్లో అలంకరిస్తున్నట్లు తెలిపారు. నా పేరు బాలాజీ కుమార్ అండి. నేను కన్యకా పరమేశ్వరి దేవస్థానం సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రులు జరుగుతాయి. ఈరోజు ఈరోజు 4వ రోజు అండి. ఈరోజు అమ్మవారికి రాజరాజేశ్వరి అవతారంగా మనం డెకరేట్ చేసాము. ప్రతిరోజు ఒక్కొక్క అవతారంగా మనం అమ్మవారిని చూపిస్తాము. సో ప్రజలందరూ తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదాలు తీసుకొని ప్రసాదం తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం అండి. కోవిడ్ రూల్స్ ప్రకారం అన్ని మనం పాటిస్తున్నాము. సో ప్రజలందరూ రావచ్చు, సేఫ్టీగా ఉండొచ్చు. పట్టణ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని, గత ప్రభుత్వ హయాంలో 25,000 నుంచి 75,000 రూపాయల వరకు వసూలు చేసి ఇళ్లు కేటాయించకపోవడం దారుణమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. టిట్కో బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 90% నిర్మాణం పూర్తయిన 8 లక్షల గృహాలు సిద్ధంగా ఉన్నాయని, నగర వ్యాప్తంగా 25,000 మంది డీడీలు కట్టారన్నారు. డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని అధికారులు చెప్పడం దారుణమన్నారు. తక్షణం లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పైడిరాజు, విమల, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలోని సొంత ఇల్లు లేనటువంటి పేదవారికి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకి శాశ్వత గృహ వసతి కల్పించేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థలాలు ఇవ్వం, మీకు 1+3 నిర్మించేస్తాం, ఇల్లు లేని నిర్మించేస్తాము, అందులో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అని చెప్పని గత ప్రభుత్వం నిర్ణయం చేసి ఇళ్ల నిర్మాణానికి కొంత ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇల్లు పూర్తయినప్పటికీ ఎక్కడా కూడా ఇల్లు కేటాయించలే. గత ప్రభుత్వం చివరిలోని కొన్ని ఇల్లు పూర్తయ్యాయి, వాళ్ళు అలాట్మెంట్ లెటర్లు ఇచ్చారు, కానీ ఇల్లు స్వాధీనం చేయలే ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల పేర్లతోని ఇందులోని అనర్హులు ఉన్నారని చెప్పని వాటన్నింటినీ మళ్ళీ మేము పునర్పరిశీలన చేస్తామని, రెండోది మీరు ఏవైతే డీడీలు కట్టారో వాళ్ళందరికీ మేము ఇవ్వమని చెప్పని ఇలాగ ఒక గందరగోళంలో నెట్టారు. వాస్తవానికి ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు, వీళ్ళేమీ అంత డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కాదు, అప్పులు చేసి కట్టారు అది డిపాజిట్స్. వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఇంకా అద్దెలలోనే వాళ్ళని ఉంచడం అని అంటే, ఇటు ఏదైతే డిపాజిట్ కట్టారో డిపాజిట్కి వడ్డీ చెల్లించాలి, ఇంటద్దీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరినైతే మేము అర్హులుగా గుర్తించామో పోయి మీ సచివాలయంలో ఆ పేర్లు చూసుకోండి, లేని వాళ్ళందరూ మీ డీడీలు మీరు తీసుకెళ్ళిపోండి అని అంటే, ఎన్నాళ్ళు తాత్సారానికి వీళ్ళు డిపాజిట్ చేసిన దానికి వడ్డీ ఎవరిస్తారు, ఏ పద్ధతుల్లో వాళ్ళు బతకాలి? రాష్ట్ర వ్యాప్తంగా 56 వెనుకబడిన కులాల కార్పొరేషన్లకు పాలక మండలి ఏర్పాటు చేసినందుకు 43వ వార్డు నందగిరి నగర్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జ్యోతిరావు పులే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ, వార్డు వైసీపీ నాయకుడు వీరబాబు మాట్లాడారు. 56 మంది చైర్మన్లు, సుమారు 670 మంది డైరెక్టర్లను నియమించి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన 43వ వార్డులో ఏదైతే నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కార్పొరేషన్స్ మొత్తం 139 కులాలకి సంబంధించి 56 కార్పొరేషన్ చైర్మన్ల్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో ఆల్మోస్ట్ 50% చైర్పర్సన్స్ మహిళలకు ఇవ్వడం జరిగింది. దీనికి ఎంతో మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, మన బ్యాక్బోన్స్ అని చెప్పి వీళ్ళందరికీ పెద్దపీట వేస్తూ వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం మన ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు. అలాగే మహిళలకి 50% రిజర్వేషన్ ఇస్తూ నామినేటెడ్ పోస్ట్లో మన విశాఖ జిల్లాలో గొప్పతనం ఏంటంటే, ఇచ్చిన 5 కార్పొరేషన్ చైర్పర్సన్స్లో 3 మహిళలు అవడం మనకు ఎంతో గర్వించదగ్గ విషయము. దీనికి ఇలాగే మహిళలకి పెద్దపీట వేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అందుకు ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక
సంక్షేమ పథకాలతో మహిళల్ని ముందుకు తీసుకెళ్తూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఇస్తూ వాళ్ళకి చాలా చాలా మంచి పథకాలు తీసుకొస్తున్నారు. దీని అందరికీ మేము చాలా రుణపడి ఉన్నాము. ఈ వార్డులో మొత్తం కార్యకర్తలు, మా బీసీసీఎల్ ప్రెసిడెంట్ వీరబాబు గారు, తర్వాత మహిళలు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నా కృతజ్ఞతలు. పెద్దపేట వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అన్ని వర్గాలతో పాటు మా వర్గాన్ని కూడా ముందుకు తీసుకొస్తూ ఇంకా మున్ముందు కార్యక్రమంలో ప్రతి దాంట్లోనూ మమ్మల్ని పెద్దపేట వేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బీసీల పక్షపాతి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి రుజువు చేశారని 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శశికళ కొనియాడారు. వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్ పాలక మండళ్లు ఏర్పాటు చేసినందుకు ధర్మనగర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50% చైర్పర్సన్ పదవులు మహిళలకు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ సిద్ధార్థ, గంగా మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఇంత అద్భుతమైన సంఘటన ఎప్పుడూ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 139 కార్పొరేషన్లకు 56 మంది చైర్పర్సన్లను అనౌన్స్ చేసి డైరెక్టర్లను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో 50% రిజర్వేషన్ ప్రకారం ఈరోజు మా ఉత్తర నియోజకవర్గంలో మా మహిళ అయిన ఆమెకు చైర్మన్గా ఇవ్వటం జరిగింది. మహిళలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు ఆయన వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం ఇంతగా చేస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చైర్పర్సన్లందరినీ అనౌన్స్ చేయడం వల్ల మేము సంతోషంతో ఈరోజు 55వ వార్డులో మా వార్డు ముఖ్య నాయకులందరి మధ్యన మా వార్డులో ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మేము పాలాభిషేకం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర తిరగరాసిన ఈ యొక్క అద్భుతమైన ఈ చర్యను మేము అందరం కూడా ప్రశంసిస్తూ మహిళలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో రుణపడి ఉంటామని, రానున్న కాలంలో ఆయన ఇంకా మంచి మంచి పథకాలన్నింటినీ మహిళలకు ఇచ్చి మహిళా అభివృద్ధికి ఆయన పాటుపడతారని, అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లను తూత తప్పకుండా పాటించి ఈరోజు అందరికీ కూడా సమన్వయం కల్పించారని బీసీల డిప్లొమా డిగ్రీ పరీక్షలు రాయడానికి వస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు హాస్టల్స్ తెరవాలని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్ తక్షణమే నెరవేర్చాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 29 వరకు జరిగే పరీక్షలకు గిరిజన, గ్రామీణ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు నగరానికి వస్తున్నారని, వీరికి వసతి, భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో మహేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏ పరిధిలోనే డిగ్రీ విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. గతంలో ఈ డిగ్రీ 1st, 2nd విద్యార్థులకు ఎగ్జామ్స్ రద్దు చేయమని చెప్పి ఆందోళన చేయడం జరిగింది. అవేమీ పట్టించుకోకుండా డిగ్రీ డిప్లొమా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రారంభించిన తర్వాత విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకుండా, సంక్షేమ ఆశలు తెరవకుండా ఎగ్జామ్స్ పెడితే ఏ విధంగా విద్యార్థులు వచ్చి రాస్తారని ప్రశ్నిస్తున్నాం ఏఎస్ఎఫ్గా. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ జిల్లా వ్యాప్తంగా హాస్టల్స్ వెంటనే తెరవాలని తెలిసి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి వీలు పడే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రాంతీయ ప్రయోగశాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. HMFWU డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా సహాయం పథకం కింద దీన్ని ఏర్పాటు చేయనున్నాయి. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రీజనల్ ల్యాబొరేటరీ ఏర్పాటు నిర్ణయం పట్ల విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కడలి సత్యవరప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీచ్ రోడ్
ఫిషింగ్ హార్బర్లో వెలసి ఉన్న గంగాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రిలో నాలుగో రోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులు గంగాదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. వెనుకబడిన కులాల అభ్యున్నతికి సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీసీలంతా రుణపడి ఉంటామని మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు కొనియాడారు. బీసీ కార్పొరేషన్ మండలి ఏర్పాటు చేసి 56 చైర్పర్సన్లో 50% మహిళలకు కేటాయించారన్నారు. విశాఖ జిల్లాకు 5 చైర్మన్ పదవులు ఇచ్చి జిల్లాపై ముఖ్యమంత్రి అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇంచుమించు 56 కార్పొరేషన్లు బీసీ కులాలకి అందజేయడం, అదే ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీగా నాకు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్గా నన్ను నియమించి అలాగే ఓ 12 మంది డైరెక్టర్లు వేస్తూ ఈ పదవిని ఇచ్చినందుకు చాలా సంతోషంగా నేను వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం దగ్గర ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులకి ఇలాంటి మహానుభావులు ఉండాలని ఒక మంచి దృక్పథంతో ఈరోజు పాలాభిషేకం చేస్తూ ఆయనకి ఉపమాలతో సత్కరించాలని నేను విన్నపం చేసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ కార్పొరేషన్ల పదవుల కేటాయింపుపై వైసీపీ శ్రేణుల సంబరాలు, బైక్ ర్యాలీలు, పాలాభిషేకాలతో హడావిడి. నగరంలో ఘనంగా జరుగుతున్న దేవీ నవరాత్రి మహోత్సవాలు, దైవలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చిన కనకమహాలక్ష్మి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి, తాజాగా 120 కొత్త కేసులు, 4 మృతి. టీడీపీ పాలిట్ బ్యూరోలో జిల్లా నుంచి ఇద్దరికీ అవకాశం, చోటు దక్కించుకున్న అయ్యన్న, అనిత. దసరా దీపావళికి ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల సౌకర్యార్థం నడపనున్న వాల్తేర్ డివిజన్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.